हेलो व्यूवर्स, वेलकम टू हाउस ऑफ हंगामा क्वीन। ई रोज नेनु मीतो शेयर चेसुकुने रेसिपी पोंगली विथ वड़ा। चाला मंदी ई कॉम्बिनेशन लो ब्रेकफास्ट नी इष्टपड़ुतू उंटारु। सो मीरु कूडा आलस्यं चेयकुंडा क्रिस्पीगा उंडे वड़लु अलागे कम्मगा उंडे पोंगल्नि एला तयारु चेसुकोवालो चूसेयंडि। मरि इप्पुडु वड़ल्नि एला तयारु चेसुकोवालो चूपिस्तानु। इंदुकु कावाल्सिन मेन इंग्रीडियंट मिनपगुंडलु लेदा मिनप बेल्लु। ముందుగా మీకు కావాల్సినన్ని మినపగుండ్లను తీసుకొని వాటిని శుభ్రం చేసుకొని 5 గంటల పాటు నానబెట్టుకోవాలి। ఒకవేళ మీరు తీసుకున్న ఈ పొట్టు ఉన్నవైతే పొట్టునంత క్లీన్ చేసి ఇలా మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। నెక్స్ట్ అల్లంని ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి। అలాగే ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని వాటర్ వేసుకోకుండా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి। बैटर इला स्मूथ एंड पफी वच्चिन तर्वात दानि ओक मिक्सिंग बाउल लोकि ट्रांस्फर चेसुकोंडि। ट्रांस्फर चेसुकुन्न तर्वात कच्चा पच्चगा दंचुकुन्न मिरियालनु लेदा डैरेक्ट गा ओक 5-6 मिरियालनु वेसुकोवच्चु। अलागे सन्नगा तरिगिन पच्चिमिर्ची, उल्लिपाय मुक्कलु, रुचिकि सरिपड्ड साल्ट् యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। అండ్ అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని బ్యాటర్ ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి। నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని అందులోకి వడలు కాల్చుకోవడానికి వీలుగా సరిపడ ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఒకసారి టెస్ట్ చేసుకోండి। ఆయిల్ కాస్త బాగా వేడైన వెంటనే చేతికి కాస్త తేమ అంటించుకొని పిండిని మనము ఒక చిన్న ముద్దలాగా తీసుకొని ఇలా ఫ్లాట్ గా ఒత్తుకున్న తర్వాత మధ్యలో ఒకసారి హోల్ పెట్టుకొని దాన్ని నెమ్మదిగా వేడిగా ఉన్న నూనెలోకి డ్రాప్ చేసుకోవాలి। సో ఇలా పెన్నానికి సరిపడ్డ గారెల్ని వేసుకొని మంటని లో లేదా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని కాల్చుకోవాలి। అలా చేస్తే వడలనేవి కలర్ ఎక్కువగా చేంజ్ అవ్వవు అండ్ అలాగే లోపల మొత్తం బాగా కాలి క్రిస్పీగా వస్తాయి। 2 నిమిషాల తర్వాత వడలన్నిటిని తిప్పేసుకోవాలి। ఇలా రెండు వైపులా కాలడానికి ఒక 5-6 నిమిషాల టైం పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ ఈవెన్ గా కాలేలాగా అండ్ అలాగే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని కాల్చుకోండి। సో దట్ మనకు క్రిస్పీగా ఉండే వడలు రెడీ అయిపోయాయి। సో వీటిని ఒక టిష్యూ ఉన్న ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా చట్నీతో లేదా సాంబార్ తో సర్వ్ చేసుకోవచ్చు। వీటి కాంబినేషన్ గా ప్యారలల్ గా పొంగల్ ని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిచేస్తాను, చూసేయండి। మరి పొంగల్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్యం అలాగే పెసరపప్పు। ఇక నేను 1/2 కప్పు బియ్యానికి 1/2 కప్పు పెసరపప్పుని యూస్ చేస్తున్నాను। ఇది 3 మెంబర్స్ కి సరిపోతుంది। సో ఇలా వీటిని తీసుకున్న తర్వాత బాగా క్లీన్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ ని వేడి చేసుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యూస్ చేయండి। నెయ్యిని యూస్ చేస్తున్నట్లయితే చాలా కమ్మగా ఉంటుంది। ఇలా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని కరిగిన వెంటనే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కొన్ని జీడిపప్పు ముక్కలు అండ్ అలాగే మిరియాలను యాడ్ చేసుకోండి। ఆప్షనల్ గా మీరు మిరియాల పొడినైనా యాడ్ చేసుకోవచ్చు। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సన్నగ కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ ముక్కలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి సన్నగా నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ అలాగే టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉప్పు వేసుకొని మగ్గబెట్టుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 4 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోండి। ఇక్కడ మనము 1:4 లేదా 1:5 వాటర్ ని యూస్ చేసుకోవచ్చు। ఆ తర్వాత రుచికి సరిపడా salt యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న పెసరపప్పు, బియ్యం ని యాడ్ చేసుకొని లిడ్ తో క్లోజ్ చేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి। విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి అందులోకి ఒక గరిటె తీసుకొని బాగా స్మాష్ చేసుకోండి। అంతే పొంగలి రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి। చూసారు కదా టేస్టీ అయిన పొంగలి విత్ క్రిస్పీగా ఉండే వడల కాంబినేషన్ అండ్ అలాగే వీటిని వేడివేడిగా చట్నీ విత్ సాంబార్తో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసేయండి। అండ్ అలాగే చట్నీ అండ్ సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూసేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి।
Thanks for watching the video and stay tuned for more updates. Until then, bye bye.